మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్కి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చాయి. ఫిలిం క్రిటిక్స్ నుంచి డివైన్ టాక్ అయితే వస్తుంది ఈ సినిమాకి. అయితే చిత్ర యూనిట్ తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. సినిమా సక్సెస్ దిశగా అడుగులేస్తోంది అని చిత్ర యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇక ఇది ఇలాగా ఉంటే ఈ సక్సెస్ సెలబ్రేషన్లో భాగంగా జరిగిన మీడియా మీట్లో హరిశంకర్ మిస్టర్ బచ్చన్ టాక్ పైన స్పందించారు. మిక్స్డ్ రివ్యూలు రేటింగ్స్ సినిమాలకి కొత్తేమీ కాదు, ఎప్పుడూ చూసేవే. అయితే సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ పట్ల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఇక అందరు కూడా చాలా బాగుంది అని కామెంట్లు కూడా పెడుతున్నారని చెప్పారు. నెగిటివ్గా కామెంట్లు చేసే వారికంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న వారు ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పారు. ఇక ఈ వీకెండ్ హాలిడేస్లో మిస్టర్ బచ్చన్ సినిమాని పబ్లిక్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని కూడా హరిశంకర్ చెప్పారు. ఇక మిక్స్డ్ రివ్యూలు వస్తాయని మేము ముందే ఊహించాము. అయితే మెల్లగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. ఇక రోజు రోజుకి ప్రేక్షకుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందని హరీష్ అయితే చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ అపీరియన్స్ గురించి హరిశంకర్ అయితే స్పందించారు. సాంగ్లో చిన్న బిట్లో దేవిశ్రీ ప్రసాద్ అయితే మనకు కనిపిస్తారు. సాంగ్లో అక్కడ ఎవరైనా తెలిసిన వ్యక్తి ఉంటే బాగుంటుంది అని మాకు అనిపించింది. ఇక అందరు కూడా నన్నే చేయమని అయితే చెప్పారు. అయితే నేను ఎలాగైనా తప్పించుకోవాలని దేవిశ్రీ ప్రసాద్ని పిలిచాను. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా కంటే నాకు మంచి మిత్రుడు, అందుకే పిలిచాను. వెంటనే తాను కూడా వచ్చాడు. ఇక ఫ్రెండ్షిప్ డే రోజు ఆ సాంగ్ షూట్ అయితే జరిగింది. ఇక దేవిశ్రీ రావడంతో ఆ సాంగ్లో అతన్ని పెట్టడం జరిగిందని హరిశంకర్ అయితే పేర్కొన్నారు. అలాగే మూవీ క్లైమాక్స్లో రవితేజతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకే సిద్ధు జొన్నలగడ్డని ఆ సీన్లో పెట్టాను నేను. దానికి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుందని హరిశంకర్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చినా కూడా లాంగ్ రన్లో ఈ మూవీ పాజిటివ్ టాక్ వస్తుందని హరిశంకర్ అయితే తెలిపారు. మరి అతని అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.